कुटा आदरण वाल त्यागा कुट देश आस्तु प्राणा त्यागन कुटम यह प्रपंच गांधी कुटम अंके वाल्य मुख्यमंत्री रेवंत रेड्डी गारैना मेमैना राहुल गांधी गार बाटल ना आ कुटा त्यागतन याव देश प्रजल वैपन चूस्ट राहुल गांधी देशा की भविष्य चूस्त वुट त्यागल वाल इवा स्थाई की वचिंदने सुंदर मनवेस्ना राजीव गांधी गार स्मरुटा गीता रेड्डी चप्पन का इला इर शताब्दी अन्नी अंगुल तो शास्त्र संकेत हंगुल तो मुझक पवाल कल व्यक्ति इला मन वो सेलफोन कर्लू कंप्यूटर् आना शाम पेटोड़ देशा दी आधुनातन शास्त्र संकेता अच्छी घनता राजीव गांधी गार अला महानायक अदे विधि इंदिरा गांधी गार प्राण देश उ ఈ దేశం సమగ్రంగా ఉండాలని మా ప్రాణం పోయినా తర్వాలేదు కానీ ఈ దేశం మాత్రం సమగ్రంగా ఉండాలి ఉండాలని కోరుకుంటూ దేశం కోసం ప్రాణాలొదినట సందర్భం ఇయల దేశాన్ని పాలించిన నాయకులు వారికి ఆనాడు స్వాతంత్రులైన పాత్ర ఉందా స్వాతంత్రం వద్దనట వ్యక్తులు ఆనాడు విహెచ్పి గాని విఎస్ ఆర్ఎస్ఎస్ గాని వ్యక్తులు స్వాతంత్రం వద్దన వ్యక్తులు ఇవల దేశాన్ని పాలిస్తూ మతం పేరట కులాల పేరట విచ్ఛిన్నం చేస్తున్నట ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగి యువకుడైనటువంటి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నాం నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ దేశంలో నెవరు తర్వాత ఒక విజనరీ దూరదృష్టి నాయకుడు ఎవరు అంటే నిజాం ప్రభు చాలా మంది నిజాం ప్రభుని వేరే కోణంలో చూస్తారు నేను నిజాం చరిత్ర చదివి ఉన్నాను నిజాం ఎంత దూరదృష్టి ఆనాడు నిజాం కళాశాల ఉస్మానియా మెడికల్ కళాశాల మూసి రివర్ యొక్క ప్రక్షాళన రోడ్లు చెరువులు కుంటలు ఎన్ని నిర్మించినారో వారి దూరదృష్టికి తార్కాణం అనే మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం మీరు కూడా ఇవాల ఎంత దూరదృష్టి ఉంటే మీరు హైడ్రాను తీసుకొచ్చారు ఎంత దూరదృష్టితో మీరు మూసి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టినారో ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు ఎవరో ఒకరు మల్లయ్యల కేటీఆర్ లాంటోళ్ళు మాట్లాడితే ఆ యజ్ఞాన్ని ఆపకండి అనే మాట కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇలా రాష్ట్ర ప్రజలు 95% హైడ్రా ముందుకు పోవాలని మోసే ప్రక్షాళన జరగాలని కోరుకుంటా ఉన్నారు ఇది మన కోసం కాదు మన భవిత తరాల కోసం మన అనుకొచ్చే జనరేషన్ కోసం మీరు తపన పడుతూ ఈ తీసుకున్న కార్యక్రమం 1908 లో ఒక భారీ వర్షం పడితే ఆనాడు 72,000 జనాభా ఉన్న హైదరాబాద్ లో 18,000 మంది కొట్టుకుపోయినారంటే విపత్తు ఒక్కొక్కసారి ప్రళయం చెప్పి రాదు ప్రకృతి చెప్పి రాదు ఇలా వాయనాల్లో జరిగిన సంఘటన ఒక రెండు మాసాలు వర్షం పడితే ఎంత వర్షపాతం నామోదైతదో ఒక 3 గంటల్లో పడితే వాయనాడు మొత్తం కొట్టుకుపోయిన సంఘటన ఇలా అలాంటి పరిస్థితి హైదరాబాద్ లో సేమ్ కావాలి హైదరాబాద్ మూసి ఇరువైపులా హైదరాబాద్ 50% ప్రజలు నివసిస్తా ఉన్నారు అందుకే మీరు తీసుకున్న ముఖ్యశి ప్రక్షాళన కార్యక్రమం ఇలా ప్రజల నుంచి జయజయాలు అందుకుంటా ఉంది ఎక్కడ ఎనికి చూడకుండా ముందుకు పోవాలని కాంగ్రెస్ పార్టీ తరపున ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తరపున నేను కోరుతా ఉన్నాను హైడ్రా విషయంలో కూడా అంతే మీరు చాలా దూరదృష్టి తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా ఆగకుండా ముందుకు పోవాలి రాష్ట్రం చక్కబడాలంటే దమ్ము ధైర్యమే కాదు ఒక దూరదృష్టినటువంటి నాయకుడు కావాలి మీరు ఆ రకంగా చేస్తున్నారు కాబట్టి ప్రజలు దాన్ని హర్షిస్తా ఉన్నారు ఎక్కడ కూడా కూడి ఎడమ చూడకుండా ఈ కార్యక్రమం ఈ యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్లసంగా నేను సుందరగా మీకు మనవి చేస్తా ఉన్నాను అవార్డు విషయానికి వచ్చినప్పుడు సద్భావన అవార్డు గతంలో చాలా మంది పెద్దలకు ఇవ్వడం జరిగింది వీరప్ప మొయిలి నీతి నిజాయితీకి తార్కాణం అలాంటి వ్యక్తి కూడా ఈ చార్మినార్ దగ్గర సద్భావన అవార్డు అందుకున్నటువంటి సందర్భం ట్రేడ్ యూనియన్ నాయకుడు జి సంజీవ్ రెడ్డి గారు జి సురేందర్ రెడ్డి గారు మహానుభావులు ఎందరికో అవార్డు ఇచ్చిన సందర్భం ఇవాళ గీతారెడ్డి గారు మీకు ఈ అవార్డు ఇవ్వడం అంటే ఒక తమ్ముడిగా నేను చాలా సంతోషపడతా ఉన్నానని మాట కూడా చెప్తా ఉన్నాను 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు మంత్రిగా డాక్టర్ ప్రొఫెషన్లో ఉంటూ రాజీవ్ గాంధీ పిలుపు మేరకు ప్రొఫెషన్ వదులుకొని రాజకీయాలకు వచ్చి మీదంటూ ఒక ముద్ర వేసుకొని మీ స్టైల్లో ఈ రాష్ట్ర రాజకీయానికి ఒక చక్కటి దశ దిశ ఇచ్చినారనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను శ్యామ్మోహన్ గారు చెప్పినట్టుగా ప్రతి వ్యక్తి ఎదుగల వెనకాల ఒక స్త్రీ ఉంటుందనే మాట చెప్పినారు ప్రతి స్త్రీ వెనకాల ఒక మహానుభావుడు ఉంటాడని చెప్పడానికి తార్కాణం రామచంద్రరెడ్డి గారు
ఆడవాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి రాణించాలంటే మగవాళ్ళు వారి 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 శ్రీవారు మద్దతు లేకుండా మీరు ఇక్కడికి వచ్చే వారు కారు అని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మిమ్మల్ని చాలా అభిమానిస్తాను, మీకన్నా ఎక్కువ వారిని అభిమానిస్తానని మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. గీతారెడ్డి గారు ఇవాళ అవార్డు అందుకోవడం నేను కమిటీ వారికి నిరంజన్ కానీ శ్యామోహన్ కానీ ఆనంద్ కానీ రఘు గారు అందరు కూడా అభినందిస్తాను. చక్కటి వ్యక్తికి మీరు అవార్డు ఇస్తూ ఉన్నారు, సార్థకమైంది అవార్డు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, హైదరాబాద్ నగరం అందరిది, అన్ని ప్రాంతాలు అన్ని మతాలు అన్ని కులాలకు అతీతంగా ఈ రాష్ట్ర అభివృద్ధిని చేసుకోవాలన్న ఆకాంక్షతో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు అడుగుజారిలో నడుస్తూ ఉన్నారు. మీ మద్దతు కావాలి, రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి. ఇలా తిరస్కరణకు గురైనటువంటి దోపిడీదారులు తెలంగాణ పేరిట తెలంగాణ ఆస్తుల్ని సొమ్ముని కాజేసినటువంటి కేసీఆర్ కుటుంబం ఇలా 9 నెలల్లో అధికారం పోయిన నక్కస్తో విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు, సంస్కారం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు, చదువుకున్న వ్యక్తిగా కాకుండా చదువుకొని వ్యక్తిలా మాట్లాడుతూ ఉన్నారు, సోషల్ మీడియాని అనైతికంగా వాడుతూ ఉన్నారు, ఇష్టారాజ్యంగా మార్ఫింగ్లు చేస్తూ ఉన్నారు, ఇష్టారాజ్యంగా ఎడిటింగ్లు చేస్తూ ఉన్నారు, విచ్చలవిడిగా రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రిగా మూసీ నదికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పిన తర్వాత కూడా మళ్ళీ లక్షల కోట్లని సిగ్గు లేకుండా మాట్లాడుతారు. ఎడికెళ్ళి వచ్చింది ఆ ఫిగర్ అని అడుగుతూ ఉన్నారు కేటీఆర్ గారిని. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఫిగరు? మీరు దోసుకున్న తీరులాగా అందరికీ ఆపాదిస్తే ఎలా జరుగుద్ది అని అడుగుతూ ఉన్నాను. చదువుకున్న వ్యక్తిగా వాస్తవాలు మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారికి కానీ మేము కానీ చిన్న చిన్న ఎక్కడ తప్పులు సరిదిద్దుకొని సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మాకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న పార్టీ కాబట్టి ఎక్కడ ఏ తప్పులు జరిగినా మీరు ప్రతిపక్షంలో ఉండి సూచిస్తే తప్పకుండా తీసుకుంటాం. కానీ అబద్ధ ప్రచారం చేసి కాని మాటలు చెప్పి ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం ఏదో చేస్తున్నారో ప్రజలు తీవ్రంగా మీ మీద స్పందించే అవకాశం వస్తుంది, తరుణం వస్తుంది అనే మాట కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఈనాడు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నేతృత్వంలో చక్కటి పాలన అందించాలన్న ఉద్దేశంతో మీ అందరి ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చినాం. 9 నెలలుగా మీరు చూసినారు ఎలాంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయో. రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కానీ, ఉచిత బస్సు కానీ, ఫ్రీ కరెంటు కానీ, నిన్నగాక మొన్న ఇచ్చినటువంటి 28 ఇంటిగ్రేటెడ్ కళాశాలలు కానీ, సంతోషం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి వైద్య విద్యం క్రీడల పట్ల మక్కువ ఉంది, దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెడతా ఉన్నారు. నిజంగా కూడా వైద్య విద్యం ఈ రాష్ట్రంలో బాగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. చాలా సంతోషం మీకు వాటి పట్ల, ఆ రెండు డిపార్ట్మెంట్లపై మీకు అభిరుచి ఉండడం అనేది ఈ రాష్ట్ర అభివృద్ధికి అది తోడ్పాటు పడుతుంది అన్న మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు తీసుకున్న కార్యక్రమాలు ఇలా 90% ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. వెనక్కి తిరగకుండా ముందుకు పోండి. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజానికి మీ వెంట ఉందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ సద్భావన కార్యక్రమం 10 సంవత్సరాలలాగే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేసి మరొక్కసారి మహానాయకుడు రాజీవ్ గాంధీని స్మరించుకునేటువంటి అవకాశం కలగజేసిన సద్భావన కమిటీ వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.